ముఖేశ్ అంబానీ భారత పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరు ఇక ఫేస్బుక్ గురించి తెలియని వారు ఉండరు వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఓ కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది అది నిజంగా భారతీయులకు ఎంతో గర్వకారణమని చెప్పొచ్చు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ మధ్య వర్చువల్ విధానంలో పార్ట్నరింగ్ ఫర్ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఫోర్ జి ఫైవ్ విప్లవం గురించి చర్చించారు ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ తో జరిగిన సంభాషణలో ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచాన్ని వైరస్ అతలాకు కొన్ని దేశాలు ఆర్థికంగా దారుణమైన పరిస్థితికి దిగజారిపోయాయి కానీ సంక్షోభాన్ని సైతం తట్టుకుని భారత్ నిలబడింది సంక్షోభం నుంచి మళ్లీ బయటపడి ఆర్థిక పురోగాభివృద్ది వైపు అడుగులు వేస్తోందని రిలయన్స్ సంస్థల అధినేత తేల్చి చెప్పారు సంక్షోభానికి ఉపద్రవానికి కుంగిపోవటం భారత్ డీఎన్ఏలో లేదని స్పష్టం చేసిన అంబానీ సంక్షోభాన్ని కొత్త అధ్యయనానికి అవకాశంగా మలుచుకునే నైజం భారత్ కుందని తెలిపారు రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలో ఆర్థిక వృద్ది సాధించిన టాప్ మూడు దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు కరోనా లాంటి సంక్షోభాన్ని ఐదేళ్ల క్రితం భారత్ ఎదుర్కోవాల్సి వచ్చుంటే పరిస్థితి ఊహించని విధంగా ఉండేదన్నారు డిజిటల్ ఇండియాను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కు ముఖేష్ ధన్యవాదాలు తెలిపారు భారతదేశంలో ఫోర్ జీ విప్లవాన్ని రిలయన్స్ తీసుకొచ్చిందని జుకర్బర్గ్ ప్రశంసించారు ఫైవ్ జీ ఇప్పుడు కంపెనీకి మరో పెద్ద ఫోకస్ అని జుకర్బర్గ్ తెలిపారు వందలాది మిలియన్ల మంది ప్రజలను ఇంటర్నెట్లోకి తీసుకురావడంలో ఆర్ఐఎల్ నిజంగా గొప్ప పనిచేసిందని ప్రశంసించారు కాగా ఈ చర్చలో ఆర్ఐఎల్ ఫేస్బుక్ భాగస్వామ్యం మరియు భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు వ్యాపారాలు పోషించగల పాత్రలు రాబోయే రెండు దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందనే విషయాలు చర్చకొచ్చాయి